माता पिता युवतयस्तनया विभूतिः सर्वं यदेवनेमे नमदन्वयानाम् आद्यस्य न कुलपतेर्वकुलाभिरामं श्रीमत्तदङ्ग्रेगलं प्रणमाभिमूर्धना अस्मद्गुरुभ्यो नमः. भगवद्बन्धुवुलारा, నమ్మాళ్వార్లు అనుగ్రహించినటువంటి తిరువాయమిడి దివ్య ప్రబంధంలో 6వ శతకంలోని 8వ దశకంలో ఉండే 6వ పాశరం యొక్క సారాంశాన్ని తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఎన్ మిన్ను నూల్ మార్వన్ ఎన్ కరుం పెరుమాన్ ఎన్ కన్నన్ తన్ మన్ను నీల్ కడల్ మేల్ తందుడాయ్ నమక్కన్ని నల్గాన్ கண்மின்கள் என்னு உம்மையான் கற்பியா வைத்த மாத்தம் சொல்லி செண்மிங்கள் தீவினையேன் வளர்த்த சிறுபூவைகளே. தீ க்ரூரமைன வினையேன் பாபமுல் கலிகினட்டுவண்டி நேனு வளர்த்தா பெஞ்சினட்டுவண்டி சிறுபூவைகளே. ஓ சின்ன சினுகலாரா, என் மின்னு நூல் மார்வன் பிரகாசிஸ்தூன்னட்டுவண்டி யஜ்ஞோபவீதமுச்சே అలంకరింపబడినటువంటి మార్వన్ వక్షస్థలము గలవాడు, ఎన్ కరుం పెరుమాన్ నాకు భవ్యుడైనటువంటి శ్రీకృష్ణుడు, తన్ తన యొక్క నీల్ పొడవైనటువంటి కడల్ మేల్ తిరువడిగళ్ల మీద మన్ను అమరి ఉన్నటువంటి తన్ చల్లనైన తుడాయ్ తిరుతుడాయిని తులసీదళాన్ని నమక్కన్ని మనకు తప్ప మరెవరికి కూడా నల్గాన్ ప్రీతితో ఇచ్చేవాడు కాదు. కన్మింగళెన్నో అభ్యసించమని ఉమ్మై మిమ్ములను యాన్ నేను కర్పయావైత్తమ చెప్పించినటువంటి మాత్తం మాటలను చొల్లి మీరు చెప్పి షణ్మింగళ్ వెళ్ళండి అని ఈ పాశరంలో చెప్తున్నారు. అంటే ఓ చెరుకలారా, నాకంత భవ్యుడై చక్కగా తన యొక్క తిరుమేనిని అనుగ్రహింపచేసినటువంటి వాడు ఆ స్వామి, తాను తన యొక్క మంగళమైనటువంటి శరీరం పైన ధరించినటువంటి ఆ తిరుతురాయి మాలికను ప్రసాదముగా మనకు తప్ప మనకెవరికి ఇచ్చేటువంటి వాడు కాదు ఆయన. కనుక ఆయనను ఆశ్రయించి నా మనోరథాన్ని పూర్తి చేయమని మీరు చెప్పండి, నిన్ను ఎడబాసి ఈ విధంగా బాధపడుతూ ఉన్నది అని నా యొక్క స్థితిని చెప్పండి అని ఈ పాశ్రమంలో ప్రార్థన చేస్తున్నారు. చిన్న పువ్వులు, పువ్వై అనేటువంటి పక్షి అంటే చిన్న చిలుకలు అనేటువంటి పక్షులను. ఎన్ మిన్ను నూలు మార్వన్ ఎన్ కరుం పెరుమాన్ ఎన్ కన్నన్ ఎన్ మిన్ను నూలు మార్వన్ ఎన్ నా యొక్క మిన్ను మెరుపు వలె ప్రకాశిస్తూ ఉండేటువంటి నూల్ యజ్ఞోపవీతాన్ని ధరించినటువంటి మార్వన్ వక్షస్థలము కలిగినటువంటి వాడు ఆ స్వామి. ఆయన యొక్క దివ్యమంగళమైన దేహము మేఘం వలె ప్రకాశిస్తుంది, అలాగా ప్రకాశిస్తూ ఉన్నది. అలాంటి నల్లటి శరీరం పైన యజ్ఞోపవీతము తెల్లగా ప్రకాశిస్తుంది. అది చూస్తే మేఘాల్లో మెరుపు తీగ ఎలాగైతే ప్రకాశిస్తుందో ఆ విధంగా ఉన్నది అని ఆ యజ్ఞోపవీతాన్ని ఇక్కడ పోలుస్తున్నారు మెరుపులతోటి. ఆయన ఎన్కరుం పెరుమాన్ నా యొక్క సుందరమైనటువంటి విగ్రహం కలిగినటువంటి ఆ స్వామి తనదైన వక్షస్థలాన్ని కేవలం తనకు మాత్రమే ఇవ్వకుండా ఇతరులకు ఇస్తున్నాడేమో,
ఇతరులకు చెందుతుందేమో, తాను పొందలేకపోతానేమో అని ఆ వక్షస్థలం, విశాలమైనటువంటి వక్షస్థలాన్ని చూసి ఈమె బాధపడుతూ ఉంది, నేను పొందకపోతానేమో అని. ఆ మెరుపు తీ ఆ మేఘాల మధ్యలో మెరుపు తీర ఎలాగా ప్రకాశిస్తున్నదో అలా యజ్ఞోపవీతంతో ప్రకాశిస్తున్నటువంటి ఆ నీలమేఘశ్యాముని యొక్క వక్షస్థలంలో నేను చేరిపోయేది ఎప్పుడో కదా అని వీరు అంతరంగంగా బాధపడుతూ ఉన్నారన్నమాట. పెరుమాన్ ఎంతో ఉపకారం చేసినటువంటి వాడు, నాకు స్వామి అయినటువంటి వాడు ఎవరాయనా, కన్నన్ అత్యంత సులభుడైనటువంటి వాడు, తన యొక్క ఆధిక్యతనంతా కూడా చూసుకోకుండా ఈ లోకంలో అవతరించి అందరికీ సౌశీల్యంగా సులభునిగా అందుబాటులో ఉండేటువంటి నా స్వామి ఉన్నాడే ఆయన. ఇక్కడ ఈ మూడు పదాల్లో కూడా ఎన్ 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 అన్నాడు. ఎన్ మిన్ను నూర్మాల్వన్ అని, ఎన్ కరుం పెరుమాన్ అని, ఎన్ కన్నన్ అని మూడు చోట్ల ఎన్ అనేటువంటి పదాన్ని ఉపయోగించారు. అంటే నా 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 అనేటువంటి అర్థం. ఈ నా అనేటువంటిది ఏమిటి? మొదట ఎన్ నూలు మా మిన్ను నూలు మార్వన్, ఆయన యొక్క అవయవ శోభ చూస్తే, ఒక యజ్ఞోపవీతాన్ని చెప్పారు అంటే ఆ యజ్ఞోపవీతాన్ని కేవలం ఒక ఉదాహరణగా చెప్తే మిగతా అన్నీ కూడా వస్తాయన్నమాట. అలాగా అన్ని ఆభరణలతో కూడినటువంటి ఆయన యొక్క అవయవ శోభ, అలంకారపు శోభ, అలాగే మిన్ను మార్వన్ ఎన్ కరుం పెరుమాన్ అనడం చేత స్వామి యొక్క నల్లనైనటువంటి దివ్య దేహ సౌందర్యము, అలాగే ఆయన అత్యంత సులభుడు కనుక ఎన్ కన్నన్ అని, ఇవి ముగ్గురు ఆ సౌలభ్యం కానీ ఆ సౌందర్య శరీర సౌందర్యం కానీ ఆ అలంకారాన్ని కానీ చూడటం చేతనే నేను వశపడిపోతున్నాను, అందువల్ల ఆయన నావాడు అనేటువంటి, అన్నీ నావాడే, ఆయన సౌందర్యము నాది, ఆయన యొక్క అలంకార శోభను చూడవలసినటువంటి సేవించుకోవాల్సినటువంటి భాగ్యం నాది, ఆయన సులభుడైనటువంటి వాడు, నాకు అందుబాటులో ఉండేటువంటి వాడు అని అక్కడ ఎన్ 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 అనేటువంటి పదాలను ఉపయోగించి ఆళ్వార్ నాయక చెబుతూ ఉన్నది. తన్ మన్ను నీల్ కడల మేల్ తంతుడాయ్ నమక్కన్ని నల్గాన్, తన్ ఆయన యొక్క నీల్ కడల్ మేల్ పొడవైనటువంటి పదారవిందములయందు మన్ను పొందికగా అమరి ఉన్నటువంటి తంతుడాయ్ చల్లని ఆ తులసి మాలికను నమక్కన్ని మనకు తప్ప మరెవరు ఇతరికి కూడా నల్గాన్ ఇచ్చేటువంటి వాడు కాదు, అనుగ్రహించేటువంటి వాడు కాదు అంటున్నాడు. ఈయన స్వామికి ఏ శరీ ఏది లేవట, జితంతా స్తోత్రంలో స్తోత్రం చేస్తూ ఉన్నారు. నతే రూపం నచ ఆకార నాయుధాని నచాస్పదం తథాపి పురుషాకారో భక్తానాంతం ప్రకాశసే అని. ఆయన యొక్క విగ్రహం కానీ ఆయన యొక్క ఆకారము కానీ ఏవైనా సరే అవి ఆయన కోసం కాదు, ఏ రూపంతో కానీ ఏ రూపాన్ని కాదు, ఆయన కోసం కాదు అవి, అవి భక్తుల కోసం. భక్తానాంతం ప్రకాశసే, ఆయన భక్తుల కొరకే ఇలాగ ఈ విధంగా మనకు ప్రకాశిస్తూ కనపడుతూ ఉంటాడు అన్నట్టుగా తనకుండేటువంటి సర్వస్వాన్ని కూడా భక్తులతోటి కలిసి పంచుకునేటువంటి స్వభావం కలిగినటువంటి వాడు, అంటే వాళ్ళకు ఆనందింపజేసి తాను ఆనందించేటువంటి స్వభావం కలిగినటువంటి వాడు, దీన్నే ఐకరస్యం అని అంటాడు. ప్రధానమైనటువంటి గుణం ఆయన ఆశ్రిత పరతంత్రుడు కనుక తనను ఆశ్రయించినటువంటి వారికి తన యొక్క సర్వస్వాన్ని ఇవ్వగలిగేటువంటి స్వభావం కలిగినటువంటి వాడు కనుక ఆయనకి ఈ విషయం తెలియజేస్తే తప్పనిసరిగా వస్తాను, నేను ఆశ్రితుణ్ణి, నీ గుణం ఏమిటి అంటే ఆశ్రయులతో నీ యొక్క స్వరూపాన్ని, గుణాన్ని, విభూతిని అన్నింటినీ పంచుకొని ఆనందించే స్వభావం కలిగినటువంటి వాడు కనుక నువ్వు ఈ గుణాన్ని తెలుసుకొని అనుగ్రహించవలసింది అని, తప్పనిసరిగా వచ్చి రక్షిస్తాడు అనేటువంటి ధైర్యంతో ఈ పూవయ్య అనేటువంటి పక్షులను పంపిస్తూ ఉన్నారు. ఇందులో విభీషణ శరణాగతిలో విభీషణుడు ఆకాశంలో నిలబడి స్వామిని ప్రార్థన చేస్తాడు. ఆ ప్రార్థన చేసినప్పుడు పక్కన ఉండేటువంటి సుగ్రీవాదులందరినీ కూడా ఆయన్ని తన సన్నిధికి తీసుకోవచ్చా, అతనికి శరణు ఇవ్వవచ్చా అనేటువంటి దాన్ని ప్రశ్నించిన సందర్భంలో ఒక కథను చెప్తాడు. శ్రువతేహి కపోతేన శత్రు శరణమాగతం అర్చితశ్చ యథాన్యాయం స్వైష్టమాంసే నిమంత్రిత సహితం ప్రతిజగ్రాహ భార్యాహంతారమాగతం కపోతో వానరశ్రేష్ఠ కిం పునర్మద్విదో జనః అని కపోత వృత్తాంతాన్ని చెప్తారన్నమాట. ఆ కపోతము
ఏం చేస్తుంది? ఒక వేటగాడు ఒక ఆడపక్షిని కొట్టి తన యొక్క పంజరంలో పెట్టుకొని ఉన్నాడు. వెళుతూ ఉన్నటువంటి సందర్భంలో పెద్ద వర్షం వచ్చింది, ఏటో కదలలేనటువంటి స్థితిలో ఉంటే అదే చెట్టు కింద వచ్చి ఉన్నాడు. ఆ చెట్టుపైనే మగపక్షి ఉంది. ఈ పంజరంలో ఉన్నటువంటి ఆడపక్షి మగపక్షితో చెప్పింది, వచ్చినటువంటి వాడు మనల్ని ఆశ్రయించి వచ్చాడు, ఆశ్రయం కోరి వచ్చాడు, ఆయన విపత్తుల్లో ఉన్నాడు, వర్షంలో చిక్కుకుపోయి ఉన్నాడు, ఆకలితోటి ఉన్నాడు, మన ఇంటికి వచ్చి ఉన్నటువంటి వాడు కనుక అలాంటి వాడిని రక్షించడం మన యొక్క ధర్మం అని చెప్పి పాపం అతను ఆకలితోటి ఉన్నాడు, అతని ఆకలి తీర్చమని చెబుతుంది ఈ పంజరంలో ఉండేటువంటి పక్షి. చెప్పగానే ఆయన వెనక ముందు ఆ మగపక్షి వెనక ముందు ఆలోచించకుండా వెళ్ళి పొడి పుల్లలను తీసుకొచ్చి అగ్ని చేసి ఆ అగ్నిలో తాను ఆత్మార్పణ చేసుకొని ఆయనకు ఆహారంగా మారింది. ఒక పక్షి, ఈ లోకంలో జన్మించినటువంటి ఒక శుద్రమైనటువంటి ఒక చిన్న పక్షి తనను తన యొక్క భార్యను విడదీసినటువంటి వాడైనప్పటికీ కూడా తన దగ్గరికి తన యొక్క చెట్టు కిందికి వచ్చి ఆశ్రయం పొందినందు మాత్రం చేత తన ప్రాణాలను అర్పించి దాన్ని రక్షించాడే. మరి అలాంటప్పుడు నేను కిం పునః మద్విదో జనః, నాలాంటి వాడు ఏం చేయాలి? ఇంతసేపు నన్ను ఆలోచించి తీసుకోవచ్చునా లేదా అని పెద్దల సమక్షంలో విచారణ చేసి తీసుకున్నానే అని అంటాడు అక్కడ. ఆ విధంగా శరణాగతి చేయటంలో, శరణాగతుల్ని రక్షించడంలో ప్రధానమైనటువంటి గుణం కలిగినటువంటి వాడు స్వామి. ప్రాణాలు అర్పించడానికి కూడా సిద్ధపడేటువంటి స్వామి కనుక ఆ స్వామి తప్పనిసరిగా నన్ను రక్షించి తీరుతాడు, శరణాగతి చేసిన వాడిని రక్షించి తీరుతాడు అని ఈ దూతల ద్వారా ఆ గుణాన్ని తెలుసుకున్నటువంటి వారు స్వామికి దూతలను పంపిస్తూ ఉన్నారన్నమాట. కనుక ఇక్కడ ఒక ఐతిహ్యాన్ని చెప్తారు. అరుళాల పెరుమాళ్ ఎంబెరుమానార్ అనేటువంటి మహానుభావులు వారి యొక్క అంతిమ దశలో ఏదో ఆలోచిస్తూ కూర్చున్నారట. కూర్చుంటే ఆ పక్కన ఉన్నవారు అడిగారట వారిని, ఏమిటండి ఏ విధంగా ఆలోచిస్తున్నారు, ఏమిటి తీవ్రంగా ఆలోచిస్తున్నారని అడిగితే వారు అన్నారట, ఒక పక్షి రామచంద్రుడు మన యొక్క మనస్సును గాయపరిచింది కదా, ఆ విషయాన్నే ఆలోచిస్తున్నాను అని. అంటే రామచంద్రస్వామి ఆ కపోత వృత్తాంతాన్ని చదివి చెప్పి, అయ్యో ఆ కపోతం వలనైనా నేను చేయలేకపోతే, నేను వెంటనే రక్షించలేకపోతని, అదైనా ప్రాణాలను అర్పించి శత్రువుని రక్షించింది, నువ్వు మిత్రునిగా శరణాగతునిగా వచ్చినటువంటి నిన్ను వెంటనే నేను రక్షించలేకపోతని అని ఆయన మనస్సు బాధపడిపోయిందట. ఆ విషయాన్ని నేను తలుచుకుంటున్నాను అని చెప్పారట అరుళాల పెరుమాళ్ ఎంబెరుమానార్ అనేటువంటి వారు. దీనికి వివరణను ఇస్తూ నంబిళ్ళయ్య గారు ఏం చెప్పారు అంటే, మనం చేసేటువంటి శరణాగతి అనేటువంటిది ఎప్పుడూ కూడా మనకు ధైర్యాన్ని ఇవ్వదు. ఎందుకంటే మనం చేసినటువంటి ఈ పాపములు ఏవైతే ఉన్నాయో వాటన్నీ తలుచుకుంటే కలిగేటువంటిది బాధనే కలుగుతుంది, దుఃఖమే కలుగుతుంది, భయమే కలుగుతుంది. కానీ మనం చేసినటువంటి శరణాగతి ఫలిస్తుందో ఫలించదో తెలియదు. కానీ పరమాత్మ యొక్క ఆ ఆశ్రిత త్రాణం అనేటువంటి, ఆశ్రిత వాత్సల్యం అనేటువంటి గుణం ఏది ఉందో దాన్ని కనుక మనం తలుచుకున్నట్టయితే తప్పనిసరిగా మనకు మోక్షం లభిస్తుంది అని, ఇక్కడ ఎక్కడా మనం సందేహపడాల్సినటువంటి అవసరం లేకుండా ధైర్యం కలుగుతుంది అని అర్థమని వారు అక్కడ సాయించారట. అలా పరమాత్మ ఆశ్రిత వాత్సల్యం కలిగినటువంటి వాడు, తప్పనిసరిగా నన్ను అనుగ్రహిస్తారు అని అన్నారట. కన్మింగల్ ఎన్ను ఉమ్మయ్యాన్ కర్పయా వైత్తం ఆత్తం చొల్లి షన్మింగల్ తీవినయేన్ వలర్త సిరుపు వైగలే. కన్మింగల్ ఎన్ను ఉమ్మయ్యాన్ కర్పియా వైత్తమాత్తం చొల్లి, నేను ఎలాంటి దాన్ని తీవినయేన్, నేను చాలా క్రూరమైనటువంటి పాపములు చేసినటువంటి దాన్ని. ఎందుకంటే భగవంతునికి విరహంతో దూరంగా ఉండటమే పాపం, ఆయన కలిసి ఉండటమే పుణ్యం. కనుక ఆ విధంగా దూరమైనటువంటి పాపం కలిగినటువంటి నేను, అలాంటి నేను పెంచినటువంటి ఓ చిలుకల్లారా అని సంబోధిస్తున్నారు. ఆ చిలకలకి వీరు నేర్పించారు. ఏమి నేర్పించారు అంటే భగవంతుడి యొక్క, స్వామి యొక్క గుణాలన్నింటినీ కూడా నేర్పించాడు. ఏమని చెప్పారట, ఆ స్వామికి ఉన్నదంతా మనతో పంచుకుంటాడు అనే విషయాన్ని, ఆ గుణాన్ని వాళ్ళకి చెప్పి ఉన్నారు ఆ చిలకలకి. ఇక్కడ ఒక విషయం చెప్తున్నారు వ్యాఖ్యానకారులు. మన సంప్రదాయంలో పెద్దలందరూ కూడా వయస్సు చూడకుండా చిన్నపిల్లలైనప్పటికీ కూడా వాళ్ళందరికీ ద్వయమంత్రాన్ని నేర్పించేవారట.
ఆ ద్వయమంత్రాన్ని నేర్పిస్తే ఆ ద్వయమంత్ర ప్రభావం చేత భగవన్ నామస్మరణం చేత వాళ్ళకి పరమాత్మ యందు స్నేహ ప్రేమ అనేటువంటిది కలిగి వారు బాగుపడతారు. కనుక తప్పనిసరిగా యోగ్యత అయోగ్యతను చూడకుండా చిన్న పెద్ద అని లేకుండా చిన్నతనం నుంచే వాళ్ళందరికీ కూడా ద్వయమంత్రాన్ని అనుగ్రహింపజేసేవారట పెద్దలు. ఆ విధంగా ఈ భగవన్ నామాన్ని నేను నేర్పాను మీకు. ఈ విధంగా నేర్పించినటువంటిది ఏమిటి అంటే ఆ స్వామికి ఉన్నదంతా మనతో పంచుకునేటువంటి వాడు అని. అదే విషయాన్ని ఇప్పుడు మీరు వెళ్ళి ఆ స్వామి దగ్గర వినవించండి, ఆయన తప్పనిసరిగా చెప్తారు. చొల్లి చెన్మింగల్ మీరు అక్కడికి వెళ్ళి చెప్పండి అంటున్నాడు. చొల్లి చెన్మింగల్ చెప్పుకుంటూ వెళ్ళండి, భగవద్గుణ కీర్తనం చేసుకుంటూ వెళ్ళండి. అది మధ్యలో అల్పాహారమో ఆహారమో మంచినీరో తీసుకున్నట్టుగా ఉంటుంది, దారిపత్యముగా మీకు ఉంటుంది. అలా పలుకుతూ వెళ్ళాలి. అలా పలుకుతూ వెళ్ళకుంటే ఏమి వెళుతూ చెబుతూ వెళ్తుంటే ఏమవుతుందంటే అక్కడికి వెళ్ళిన తర్వాత ఒకేసారి మనం చెప్పాలి అంటే ఆ మాట రాకపోవచ్చు ఆయన చూసినటువంటి సౌందర్యంలో, లేకపోతే ఆయన చూసినటువంటి భయంతో మనకు మాట మాట్లాడేటువంటి అవకాశమే రాకుండా పోవచ్చు. కనుక మీరు వెళ్ళేటప్పుడే నీకు దయలేదా నీకు దయలేదా అనుకుంటూ వెళ్ళండి. వెళ్ళినట్టయితే అక్కడ వెళ్ళగానే వెంటనే స్వామి ఇదేనా నీ దయ, మా అల్వార్ నాయక మీద ఈ దయని చూపించవా అని చెప్పడానికి అవకాశం ఉంటుంది. కనుక మీరు వెంటనే వెళ్ళండి అంటూ నేను ఎంత పాపాత్మురాలను అనుకుంటున్నాను ఇక్కడ కూడా తీవినయ్యేన్ అన్నారు. తీవినయ్యేన్ అనే దానిలో ఉద్దేశం ఏమిటట, వెంటనే మిమ్ములని ఒక చోట ఉండి అంటే స్వామి తాను తల్లిదండ్రులు ఇద్దరూ కలిసి ఉండి పిల్లలను చక్కగా పెంచి వాళ్లకు కష్టం లేకుండా సుఖంగా అనుభవాన్ని అనుభవించవలసినటువంటి స్థితిలో నేను మీతోటి కార్యం చేయించుకోవాల్సినటువంటి స్థితి ఏర్పడింది. మీరు మామూల్ని కలపడం కొరకు మీరు ప్రయత్నం చేయాల్సినటువంటి స్థితి కలిగింది. ఓ అలాంటి పాపాన్ని నేను చేసుకున్నటువంటి దాన్ని కదా అని అలాంటి నేను మిమ్మల్ని ఆ స్వామి దగ్గరికి పంపిస్తున్నాను. ఆయనలో ఐకరస్యం అనేటువంటి గుణం ఉంది, ఆ గుణాన్ని ఆయనకు తెలియజేయండి. మీకు నేర్పించినటువంటి గుణం విషయం కూడా అదే కనుక ఆయనకు తెలియజేస్తే తప్పనిసరిగా ఆయన వచ్చి ఆయన దగ్గర ఉండేటువంటి తులసి మాలికని మనకు అనుగ్రహింపజేసి ఆయన మనతో కలిసి ఉండి సోవశ్నుతే సర్వాన్ కామాన్ సహా బ్రహ్మణ విపక్షిత అన్నట్టుగా ఆయనతో మనతో కలిసి ఉండి ఆనందాన్ని అనుగ్రహింపజేస్తాడు. కనుక మీరు వెళ్ళి ఇదే నా నీదయ్యా, నీ యొక్క ఐకరస్యం అనేటువంటి గుణాన్ని చూడవలసింది స్వామి అని ప్రార్థన చేయవలసిందిగా ఈ చిలుకలను పంపిస్తున్నారు ఈ పాశ్రమంలో శ్రీమతే రామానుజాయ నమః. மின்களல் தீவினையன் வளத்து சிறுபூவைகளே நம்